మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మా ఆఫీసులో కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం 2వ తారీఖు మహాత్మా గాంధీ అంటే ఒక ఆదర్శానికి, ఒక జీవితానికి నవీన యుగంలో ఒక ఆదర్శం, ఆయన ఒక మోడల్, ఆయన రోల్ మోడల్. ఆయన చెప్పిన సిద్ధాంతాలను ఆయన జీవితాన్ని ఒక ఆచరించి చూపించాడు. ఆయన అలాంటి మహానుభావుడికి జీవిత చరిత్రని మరొకసారి మరణం చేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఆయన యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం నేడు చాలా ఉంది. ఈరోజు మతం, కులం, కులతత్వం, మతత్వం విశృంఖల పెరుగుతున్న టైంలో మహాత్మా గాంధీ ఆలోచనల్ని మనం తీసుకెళ్ళి ప్రజా జీవితంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ నాయకులు కూడా, అందరూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా గాంధీ తత్వాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో మంచి నైతిక విలువల్ని, మంచి ప్రభుత్వాన్ని ఏర్పడే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారములు. నేను గాంధీ గారి గురించి చిన్న వ్యాసం చెప్పబోతున్నాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే గౌరవించబడే సమర యోధుడు. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లీబాయ్. 13 ఏళ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. ఆయనకి 4 పిల్లలు. ఆయన న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేశాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల మొదటి తరగతి నుంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు ఎదురయ్యాయి. 1914లో ఆయన తిరిగి భారతదేశం వచ్చాడు. గోపాలకృష్ణ గోఖలే గారు గురుస్థానంలో ఉండి భారత రాజకీయాలను పరిచయం చేశారు. సత్యాగ్రహ, అహింస, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ ఆయుధాలుగా ఆయన బ్రిటిష్ వారిని ఎదిరించి ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య సాధనకు ఎంతగానో దోహదపడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదలగు ఎందరో నేతల త్యాగ ఫలం. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం లభించింది. ఆయన సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో ప్రారంభించారు. సత్యం, అహింస ఆయన ఎల్లప్పుడూ నమ్మారు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. భారతీయులందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండడం, నిజాయితీగా పనిచేయడమే జాతి పితకు మనం అర్పించే ఘననివ్వాలి. ధన్యవాదములు. గాంధీజీ దేశ స్వాతంత్రానికి చేసిన సేవ, వాటి గురించి మనందరికీ తెలుసు. దానికన్నా గొప్ప విషయం ఈరోజు దేశం లౌకిక రాజ్యంగా ఉండాలని, వైవిధ్యమైన దేశాన్ని ఒకటిగా చూడాలని, మతాలతోటి కులాలతోటి వీటన్నిటితోటి నిమిత్తం లేకుండా ప్రజలు సమైక్యంగా ఒకటిగా ఉండి ఒకే జాతిగా ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. చివరికి ఆయన ప్రాణం కూడా దానికోసం ఇచ్చారు, జీవితాంతం దానికోసం కృషి చేశారు. అహింసా సిద్ధాంతాన్ని ఆయన ప్రచరించడమే కాదు, ప్రచారం చేయడమే కాదు, తన జీవితంలో వాటిని అన్నింటినీ ఆచరించారు. అటువంటి గొప్ప వ్యక్తి పేరుతోటి ఆ సందర్భంలో నిజంగా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళరావడం అని చెప్పేసి ఇది చాలా అభినందనమైన విషయం. ఈ ఛానల్ జయప్రదం కావాలని చెప్పేసి నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ సుధై కిరణ్. ఐమ్ స్టడింగ్ 5th క్లాస్ ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్. టుడేస్ మై టాపిక్ ఇస్ గాంధీ, మహాత్మా గాంధీ. గాంధీ గారి పూర్తి పేరు మహాత్మా గాంధీ. 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి పేరు రాయదులారీ దేవి. ఆయన తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ. ఆయన విద్యార్థి దశలోనే భారత సేవా సమితిలో చేరారు. ఆయన మన రెండవ ప్రధానమంత్రి. ఆయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని దేశానికి అందించి పురస్కారాన్ని అందుకున్నారు. నిరాడంబరుడు నిగర్వి అయిన శాస్త్రి గారు 1966 జనవరి 11న మరణించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గాంధీ గారిపై రాసిన కవిత, నీ అహింస మకుట మణికాంతులు, ఈ మహాప్రపంచ సుఖశాంతులు, నీ ఖాదీ మా ఆజాది, నీ ధ్యానిష్ట జాతి స్వాతంత్ర్య పున్న ప్రతిష్ట, నీ సత్యగ్రహ సాధన శాంతి దేవత సమారాధన, నీ కర్తవ్య మహాదీక్ష లోకానికి శ్రీరామ రక్ష, నీ సర్వమానవ సమాన దృష్టి
సత్య అహింసల సమష్టి. నీ బోసి నవ్వులు దేశమాత పూజ కోసం రాసి కోసి పోసిన పువ్వులు. ధన్యవాదములు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ సమీనా ఫ్రమ్ ఫోర్త్ క్లాస్. టుడే ఐమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ గాంధీజీ. గాంధీ జయంతి ఈజ్ ఏ నేషనల్ హాలిడే ఇన్ ఇండియా సెలబ్రేటెడ్ ఇన్ ద ఆనర్ ఆఫ్ బ్రిటిష్ బర్త్డే ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ గాంధీజీ, పాపులర్లీ నోన్ యాజ్ మహాత్మా గాంధీ ఆర్ బాపూజీ. ఇంటర్నేషనల్లీ దిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ ఆఫ్ యాజ్ గాంధీ జయంతి వాజ్ ద ప్రీసెర్చ్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఆల్ ద ఆర్గనైజేషన్స్ through the country remain closed on this day. Special event is organized at Rajghat, New Delhi. Gadse madanamatrai Gandhi gundela gundu dimpina prana bhayantana parugu vettale prana bhayanto parugu vettalo kashito yatrani cheppinchaledu heram antu nelaku varigi jagapati rava rajaram sitaram ani varigina atyanta prapanchamlo kristu tarvata buddhuni tarvata aasthayi ఉదాత్త వ్యక్తిత్వం గాంధీ వ్యక్తిగతం. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ నికత్. ఐఎమ్ ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్. టుడే ఐమ్ టెలింగ్ అబౌట్ గాంధీ జయంతి. గాంధీ జయంతి ఈజ్ అ నేషనల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2 అక్టోబర్ 1869. హీ ఈజ్ అ ఫేమస్ నోన్ హ్యాస్ అ మహాత్మా గాంధీ. మహాత్మా మీన్స్ అ గ్రేట్ సోల్. హీ ఈజ్ ఆల్సో నోన్ ఇన్ ఇండియా హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. మహాత్మా గాంధీ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ద నాన్ వియట్నామ్స్ అండ్ పీస్ థాట్ బేస్ life. This day is also observed as International Day Non-Vietnam. The day of Gandhi Jayanti is described as a truthful and Mohandas Gandhi independence movement. He has said the famous Quiet Indian movement to drive the British out continent. This day is a great holiday in India. Gandhi Jayanti is a national festival celebrated in India to mark the auspices of the birthday of Mohandas Karamchand Gandhi, the father of the nation. Thank you. Good morning all of you. My name is Medha. I am studying 5th C. I am coming from Sri Chaitanya. Mohandas Karamchand Gandhi was premier leader of India, Indian independence movement when British ruled India. The other names of Mohandas Karamchand Gandhi is Mahatma Gandhi, Bapu, Gandhiji. His wife name is Kasturi Bhai. His father of nation. Gandhiji first employed non-violence civil disobedience as an expatriate lawyer in South Africa. In the resident the Indian community struggle for civil rights. Thank you.